నెల్లూరు జిల్లాలో మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యంగా పనిచేస్తున్నామని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వసంతలక్ష్మి అన్నారు. నగరంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ హాల్లో వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సదస్సును ప్రారంభించారు. ఆర్థికంగా ఎదగాలనుకునే మహిళలకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈరోజు నిజంగా చాలా గొప్ప సుదినం, ఎందుకంటే నెల్లూరు లాంటి చిన్న పట్టణంలో జాతీయ స్థాయిలో మహిళా పారిశ్రామికవేత్తల సదస్సుని ఒక వేదికగా నిర్వహించుకునేటువంటి ఒక సౌభాగ్యం మనకు కలిగింది. దీనికి ముఖ్య కారకులు భారత ప్రభుత్వం యొక్క ఎంఎస్ఎంఈ మినిస్టర్, అలాగే వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ యొక్క వి ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కంటిన్యూగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 60 దాకా స్టాల్స్, అంటే మన దేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలు వచ్చి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఈరోజున ఎగ్జిబిషన్లో పెట్టుకున్నారు. అది బీటు సి రూపంలో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అంతకుముందు ఏదైనా వ్యాపారం చేయకపోతే వ్యాపారం ఎలా చేసుకోవాలి, దానికి కావలసినటువంటి లోన్స్ కావచ్చు, లేకపోతే స్థలాలు కావచ్చు, ఏ రకంగా మనకి లభిస్తాయి, దానికి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ, డిఐసి ఇవన్నీ ఎలా, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా సహాయపడతాయి, ఆ కార్యక్రమాల గురించి మొత్తం అధికారులంతా కూడా 3 రోజులు ఇక్కడే ఉంటారు. కాబట్టి ఎవరికి ఎటువంటి సహాయం అవసరమైనా కూడా అందుకోవచ్చు. అలాగే 16 లీడ్ బ్యాంకులు, అంటే మనకి ఎక్కడైనా అప్పు పుట్టాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలి, కానీ ఇక్కడ బ్యాంకు వాళ్ళే మీ దగ్గర కూర్చొని ఉంటారు. మీరు ఒక ఆలోచనతో, మీరు ఒక ఆశయంతో ముందుకు రాగలిగితే బ్యాంకులు ఇక్కడే మీ యొక్క లోన్ ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ 2020 చాలా అద్భుతంగా అరేంజ్మెంట్తో అందరికీ అవకాశాలు దొరకాలనే ఉద్దేశంతో బ్యాంకర్స్ని ప్రతి ఒక్కటి మనం వెళ్ళి అందరి దగ్గర పోయి లోన్స్కి అందరూ అడగాల్సిన అవసరం లేకుండా బ్యాంకర్స్ని కూడా ఇక్కడికే పిలిపించి ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి అవకాశం ఇచ్చిన వసంతలక్ష్మి గారు చాలా, ఐ మీన్ చాలా సక్సెస్ఫుల్గా ఇది ఏర్పాటు చేశారు ఇక్కడ. సో ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లాలోని మహిళలందరూ ఎవరైతే వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కావాలనుకుంటారో వాళ్ళు హ్యాపీగా ఇక్కడికి వచ్చి 3 రోజులు ఇక్కడ జరుగుతున్నవన్నీ చూసి ఇక్కడున్న ఎంటర్ప్రినర్స్తో కోఆర్డినేట్ చేసుకొని, బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేసుకొని అందరూ సక్సెస్ఫుల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నారు.